संगारेड्डी जिला पटाचेरु शांति नगर कॉलनी प्रति मंगलवार जगे मार्केट ने वेंटने आपिवेय स्थानिकुलु कोरारु। गत नालुगु संवत्सरालुगा इक्कड़ जरुगुतुन्न ई मार्केट चेतनु पक्कने उन्न ड्रैनेज लो वेयडं वलन प्रजलु चाला इब्बंदुलु पडुतुन्नारु। मुख्यंगा ओपन मैन होल नु शुभ्रं चेयडंलो जीहेचएमसी सिब्बंदी विफलमवुतुंदनि स्थानिकुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। संगारेड्डी जिला पटाचेरु प्रांतंलो मार्केट व्यर्थालु वल्ल वच्चे दुर्वासनकु स्थानिक प्रजलु इल्लु खाली चेयाल्सिन परिस्थिति दापरिंचायनि आ प्रांत वासुलु चेबुतू उन्नारु। अयिते ई मार्केट गुरिंचि स्थानिकुलु आ प्रांत सानिटरी सूपर्वैजर् तो मोदलुकोनि मुनिसिपालिटी कमिषनर् वरकु एन्नि फिर्यादुलु इच्चिना कानी पट्टिंचुकोवडं लेदनि अंदुवल्ल 19 న్యూస్ ని ఆశ్రయించడం జరిగిందని చెప్పారు। ఇక్కడ మనం నవర్తన్ అనే స్థానికుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము। ఇతని కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ జరిగే ట్యూస్డే మార్కెట్ లో ప్రతి ట్యూస్డే జరిగే ఈ మార్కెట్ లో చెత్త చెదారం అనేది ఎక్కడదక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు। ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం? 2018 నుంచి నేను చూస్తున్నది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నడుస్తుంది। అప్పటి నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యింది। అప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది మార్కెట్ ఇల్లీగల్ మార్కెట్, అది ఓన్ పర్మిషన్ ఇచ్చింది కాదు। నా ప్రాబ్లం ఏంటంటే నా ఇంటి ముందే డంప్ యార్డ్ అయిపోయింది। ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేకపోతే కాలనీవాసులు కానీ చెత్త తెచ్చి వేయడం, ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తం చెత్త ఇల్లే డంప్ చేస్తున్నారు, తీసుకెళ్ళట్లేదు। వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, తీసుకెళ్తారు। ఈ కాలనీవాసులు కూడా ఎవరైనా కానీ కాలనీ నుంచి రావాలి, బండ్లు గిన్నె ఏమైనా వచ్చినా కానీ సైకిల్ మీద వచ్చినా కానీ చెత్త తెచ్చి వేయడం మాట, మొత్తం పెద్ద డంప్ యార్డ్ అయిపోయింది। నాకు ప్రాబ్లం అవుతుంది మా రెంటర్స్కి, మాకు ఈ మార్కెట్ వాళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మార్కెట్ పెట్టుకున్న రోజు మొత్తం మా ఇల్లు ఇంట్లో పర్మిషన్ తీసుకోకుండా మొత్తము బాత్రూమ్లు కానీ డోర్ కానీ అన్నీ వాడుకుంటున్నారు వితౌట్ పర్మిషన్। వాళ్ళు అడిగితే మాత్రము ఈ ఇంట్లో లేడీస్ ఉంటారు, ఎందుకంటే జెంట్స్ ఉండరు ఇంట్లో, లేడీస్ తోటి గొడవ పడడం మార్కెట్ వాళ్ళు ఏమని అడిగితే, మనం మొత్తం తీసుకొచ్చిన చెత్త గీత అంతా మాక్సిమం మొత్తం ఇక్కడనే డంప్ చేస్తున్నాం, మా ఇంటి ముందే డంప్ చేస్తున్నాం। సరౌండింగ్స్ మొత్తం గోడ సరౌండింగ్ మొత్తము లేదంటే మ్యాన్ హోల్లో కూడా వేసేసిపోతున్నాం, ఆ ఇంటి ముందు కూడా పెద్ద డంప్ యార్డ్ అయిపోయింది। అది ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు। మీకు వచ్చిన ప్రాబ్లం? 2018 నుంచి నేను చూస్తుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నడుస్తుంది। అప్పటి నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యింది, అప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది మార్కెట్ ఇల్లీగల్ మార్కెట్, అది ఓన్ పర్మిషన్ ఇచ్చింది కాదు। నా ప్రాబ్లం ఏంటంటే నా ఇంటి ముందే డంప్ యార్డ్ అయిపోయింది। ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేకపోతే కాలనీవాసులు కానీ చెత్త తెచ్చి వేయడం, ఆ జీహెచ్ఎంసీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తం చెత్త ఇల్లే డంప్ చేస్తున్నారు, తీసుకెళ్ళట్లేదు। వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, తీసుకెళ్తారు। ఈ కాలనీవాసులు కూడా ఎవరైనా కానీ కాలనీ నుంచి రావాలి, బండ్లు గిన్నె ఏమైనా వచ్చినా కానీ సైకిల్ మీద వచ్చినా కానీ చెత్త తెచ్చి వేయడం మాట, మొత్తం పెద్ద డంప్ యార్డ్ అయిపోయింది। నాకు ప్రాబ్లం అవుతుంది మా రెంటర్స్కి, మాకు ఈ మార్కెట్ వాళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మార్కెట్ పెట్టుకున్న రోజు మొత్తం మా ఇల్లు ఇంట్లో పర్మిషన్ తీసుకోకుండా మొత్తము బాత్రూమ్లు కానీ డోర్ కానీ అన్నీ వాడుకుంటున్నారు వితౌట్ పర్మిషన్। వాళ్ళు అడిగితే మాత్రము ఈ ఇంట్లో లేడీస్ ఉంటారు, ఎందుకంటే జెంట్స్ ఉండరు ఇంట్లో, లేడీస్ తోటి గొడవ పడడం మార్కెట్ వాళ్ళు ఏమని అడిగితే, మనం మొత్తం తీసుకొచ్చిన చెత్త గీత అంతా మాక్సిమం మొత్తం ఇక్కడనే డంప్ చేస్తున్నాం, మా ఇంటి ముందే డంప్ చేస్తున్నాం। సరౌండింగ్స్ మొత్తం గోడ సరౌండింగ్ మొత్తము లేదంటే మ్యాన్ హోల్లో కూడా వేసేసిపోతున్నాం, ఆ ఇంటి ముందు కూడా పెద్ద డంప్ యార్డ్ అయిపోయింది। అది ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా